దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఎంత బాగుంటుందండి ఆయన మన కుడి చేయి పట్టుకుని నడిపిస్తే. దేవుడు ఈరోజు మొదలుకొని మనందరి కుడి చేయిని ఆయనే పట్టుకుని నడిపిస్తానంటున్నారు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కుడి చేతిని పట్టుకుంటున్నానంటే నిజంగా అది నిజమైతే ఎంత బాగుండు. అది నిజం కావాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు మీతో నేను మాట్లాడతాను. అయితే దానికంట ముందు దావీదు భక్తుడు ఒక మాట ఉంటాడు 23వ కీర్తనలో. ఆయన ఏమంటాడంటే, ఆ దేవుడు నాకు తోడున్నాడు, ఆయన శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడు. కుడి చేయి పట్టుకుని నడిపిస్తే ఎక్కడికంటే శాంతికరమైన జలాల దగ్గరికి. అంటే మనశ్శాంతిగా ఉండే పరిస్థితులు, నెమ్మదిగా ప్రశాంతతగా. ఈరోజు సమాజానికి అదే లేదు. డబ్బు ఉంది, బంగారం ఉంది, వాహనాలు ఉన్నాయి, కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి కదువైపోయింది జనానికి. దేవుడు మన కుడి చేయి పట్టుకొని నడిపిస్తే నెమ్మది, మనశ్శాంతి, ప్రశాంతత. దావీదు భక్తుడు అదే అంటాడు, నా చేయి పట్టి ఆయన నా కుడి చేయి పట్టి నడిపిస్తాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు ఎక్కడికంటే అలాంటి శాంతికరమైన పరిస్థితుల్లోకి. ఆయన 3వ వచనంలో అంటాడు, 23వ కీర్తన, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఒక వ్యక్తి నీతిగా ఉండటం తనకు తానుగా జరిగే పని కాదు. చాలామందికి మేము, అయ్యా మీరు కూడా రావచ్చు కదా దేవుని మందిరానికి అని అంటూ ఉంటే వారు దేవుడు అంటే చాలా అభిమానం వారికి. కానీ వారికి చిన్న చిన్న బలహీనతలు అంటే ఏంటి, ఒక సిగరెట్టు, లేకపోతే ఒక చిన్న త్రాగుడు, లేకపోతే అబద్ధం ఆడటం, లేకపోతే సినిమాలకు వెళ్ళటం, ఇలాంటివి చిన్న చిన్ని అలవాట్లు. ఇవి మేము మానేసి అప్పుడు మేము వస్తాం అంటారు. అవి మానటం వారి వల్ల కాదు, మన చెయ్యి దేవుని చేతుల్లో పెడితే, మన కుడి చేయి దేవుని చేతుల్లో పెడితే ఆయన మనల్ని నడిపిస్తే నీతి మార్గములలో నడుస్తాం మనం. మనకు మనంగా నీతిగా బ్రతకలేం, మనం మనంగా పవిత్రంగా ఉండలేం, మనం మనకి మనంగా పరిశుద్ధంగా జీవించలేం. ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తే మనం నీతి మార్గములో ఒక నీతిమంతునిలాగా, ఒక పరిశుద్ధినిలాగా మనం నడవగలుగుతాం. నాహుతో కూడా దేవుడు నడిచాడండి, అందుకే నాహు నీతిమంతుడిగా ఉన్నాడండి. నాహు తరం మొత్తంలో నీతిమంతుడిగా ఉండటానికి గల కారణం, అతడు దేవునితో కూడా నడిచాడు. నాహు దేవుడు ఆయన చేయి పట్టుకుని నడిపించాడేమో. ఇంకో మాటలు చెప్తే హనోకు కూడా దేవుడితో నడిచాడండి, అందుకే హనోకు మరణమే చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. నీతిమంతునిగా పరిశుద్ధునిగా జీవించాడు, దేవునికి ఇష్టడు అనే సాక్ష్యం పొందుతూ ఆయన బ్రతికాడు. కారణం ఆయన దేవుని చేతిలో ఉంది ఆయన కుడి చేయి, ఆ కుడి చేయి పట్టుకుని దేవుని నడిపిస్తున్నాడు. అందుకే అతడు అంత నీతిమంతునిగా నవహు ఉండగలిగాడు, అంత నీతిమంతునిగా హనోకు ఉండగలిగాడు. ఈరోజున మనం కూడా నీతిమంతులుగా బ్రతకాలంటే, నీతి మార్గాల్లో మనం నడవాలంటే ఆయన మన కుడి చేయి పట్టుకుని నడిపిస్తే ఎంత బాగుండు, ఎంత బాగుండు. అయితే ఆయన దావీదును నడిపిస్తున్నాడు, ఎందుకంటే దావీదు దేవుని చేతుల్లో ఆయన చేపెట్టేసి యెహోవా నా కాపరి, ఆయన నా కాపరి, నన్ను నడిపించేవాడు ఆయనే అంటూ దేవుణ్ణి తన కాపరిగా ఊహించుకుని కీర్తన రాశాడు. దేవుడు మన కుడి చేయి పట్టుకుని నడిపిస్తే ఇంకెంత బాగుంటుందో. యిర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో అక్కడ మాట్లాడతాడు. అది ఏమంటాడంటే, వారు తొట్టిల్లకుండా చక్కగా పువ్వు బాటలో నేను వారిని నడిపిస్తాను. దేవుడు మన కుడి చేయి పట్టుకుని నడిపిస్తే
తొట్టుపాటు అయ్యో ఈ పొరపాటు చేశాను అయ్యో ఇలా పొరపాటుగా మాట్లాడాను అరే అరే ఇలా చేయకుండా ఉండే బాగుండేది ఇలాంటివి ఉండవు తొట్టుపాటు ఉంటేనే అరే అరే అనే మాట మనం మాట్లాడతాం పర్ఫెక్ట్గా జెంటిల్మ్యాన్గా అసలు కూల్గా ప్రశాంతంగా అసలు ఏ పొరపాటు లేకుండా అరే అరే అనే మాట మాట్లాడకుండా తొట్టుపాటు లేకుండా నడిపిస్తాడు మన చెయ్యి మన కుడి చెయ్యి ఆయన చేతితో పట్టుకుని నడిపిస్తే తొట్టుపాటు అనేది ఉండదు అంత మాత్రమే కదా అక్కడ అంటాడు చక్కగా పువ్వు పాటను నీళ్ల కాలవల యొద్దకు నేను వారిని నడిపిస్తా చక్కగా పువ్వు బాటలో అంటే మనం ఆయన చేతిలో మన కుడి చేయి ఉంటే మనం వెళ్ళేది చక్కని బాటలో వెళతాం అప్స్ అండ్ డౌన్స్ అన్ని లెవెల్ చేసి మన ఎత్తు పల్లాలన్నీ లెవెల్గా చేసి చక్కగా నడిపిస్తాడు ఆయన చదును భూమిగా చేస్తాడు చక్కగా పువ్వు బాటలో నడిపిస్తూ నీళ్ల కాలవల యొద్దకు అంటే అలాంటి దప్పిక తీరుస్తూ మన దప్పిక మన అవసరతలన్నీ తీరుస్తూ అలా నడిపిస్తాడు అయితే ఎప్పుడు నడిపిస్తాడు ఎలా ఉంటే నడిపిస్తాడు అనే మాట ఈ యెర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 9వ వచనంలో మాట్లాడుతూ అంటాడు వారు ఏడ్చుచూ వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపిస్తాను అంటే మనం ఆయన దగ్గరికి ఎలా రావాలంటే ఏడ్చుచూ ఆయన దగ్గరికి వచ్చి మనం ఆయన ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు మన కుడి చేయి పట్టుకుని ఆయన నడిపిస్తాడు అంటే మనం ఆయన ప్రార్థించే వాళ్ళకి ఉండాలి ఎలాంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన అన్న దేవుని మందిరానికి వచ్చింది బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ ఆ దేవుని సన్నిధికి వచ్చింది ఆమె ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో ఇక ఆమె చేయి పట్టుకొని దేవుణ్ణి నడిపించడం ప్రారంభించాడు ఆమెకు వరం ఇచ్చాడు వచ్చే ఈ రోజుకి నీ ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడమ్మా ఒక వరపుత్రుడు సమూయేలునికి ఇస్తున్నానమ్మా వాడు బ్రతికినంత కాలం ఇజ్రాయేలు పైన ప్రవక్తగా ఉంటాడమ్మా అంటూ ఒక వరపుత్రుడిని బహుమానంగా ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ రోజు నుండి ఆమె దుఃఖపడలేదంటండి సంతోషంగా ఎంత ఏడుస్తూ మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటామో మన దుఃఖాన్ని దేవుడు అలా ఆనందంగా మార్చి ఆయన ప్రశాంతంగా శాంతికరమైన జలాల్లో నీతి మార్గంలో అంత మాత్రమే కాదు చక్కగా పువ్వు బాటలో తొట్టుపడకుండా నీళ్ల కాలువల యొద్దకు మనల్ని మన కుడి చేయి పట్టుకుని నడిపిస్తాడు ఆయన అయితే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఎలాంటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగలిగితే దేవుడు మన కుడి చేయి పట్టుకుని నడిపిస్తాడు అలా చేద్దామా మనందరము అలాంటి ప్రార్థన పరులు కావాలి మనందరి చేపట్టి ఆయన నడిపించునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు ఈ మంచి వాగ్దానం దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి వారి కుడి చేయి పట్టుకొని నడిపించండి అయ్యా చక్కని బాటలో నీళ్ల కాలువల యొద్దకు నడిపించండి అయ్యా తొట్టుపడకుండా నడిపించండి అయ్యా నీతి మార్గాల్లో వాళ్ళని నడిపించండి అయ్యా శాంతికరమైన పరిస్థితుల్లో నడిపించండి అయ్యా అయ్యా నీ బిడ్డలందరి పట్ల ఈ మంచి వాగ్దానం నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ